మంజీరా జీరబోయిన గొంతులు తడిపే జీవధార. అంతేకాదు, ఇది జీవ వైవిధ్య ప్రాంతం. మెదక్ జిల్లాలో ఉన్న మంజీరా తెలంగాణ రాష్ట్ర రాజధానికి తాగునీటిని అందిస్తోంది. ఇదే మంజీరా ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని పొందబోతోంది. మంజీరా బ్యారేజ్ నుండి సింగూరు మధ్య 29 కిలోమీటర్ల దూరం. ఈ ప్రదేశమే మంజీరాకు అంతర్జాతీయ గుర్తింపు తేబోతోంది. రామ్సన్ సైట్ గా గుర్తిస్తే యునెస్కో గుర్తింపు దక్కినట్టే. I have visited this place in 2016 around. ఇప్పుడు మంచిగా బర్డ్స్ అన్నీ కూడా బాగుండే, చాలా క్రౌడ్ ఉండే. అండ్ ఇప్పుడు వచ్చాను, ఇవాళ నేను గేట్ కూడా లాక్ చేస్తుండే. లైక్ మొత్తం తగ్గిపోయింది, క్రౌడ్ కూడా తగ్గిపోయింది, బర్డ్స్ కూడా ఏం లేవు. క్రొకోడైల్ పాండ్ ఒక్కటి బాగుంది. లైక్ ఫర్ హాలిడే అన్నట్టు పిల్లల్ని తీసుకొచ్చి కొంచెము ఇక్కడ చూపెట్టి ఎంజాయ్ చేద్దామన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాను. బట్ థింగ్ ఈజ్ దట్ ఎక్స్పెక్టేషన్ డింట్ రీచ్. బట్ ఇట్స్ వెరీ గుడ్ స్పాట్ యాక్చువల్లీ మన సంగారెడ్డికి, మన మెదక్ డిస్ట్రిక్ట్కి. ఇది డెవలప్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ స్పాట్ యాక్చువల్లీ ఫర్ టూరిజం. దానికి మన మంజీరా డ్యాము చాలా ప్రసిద్ధి అయింది. ఇది చాలా పురాతనమైన డ్యాము. ఇంకొకటి ఏమంటే ఇక్కడ అడవి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పక్షులు అనేటివి రకరకాల పక్షులు వస్తుంటాయి, కొన్ని దేశాలకించి కూడా వస్తుంటాయి. ఇప్పుడు వలస వచ్చే పక్షులు అంటారు కదా, అలాగనే ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్ అక్కడికి నుంచి పక్షులు అన్నీ వచ్చి ఇక్కడ మనకు పెద్ద స్పాట్ అనేది ఉంటుంది. ఒకటి డ్యామ్ మధ్యన ఒకటి గడ్డ అని ఉంటుంది, అది ద్వీపం అంటారు చూడో, అలాగనే గడ్డ ఉంటుంది. ఆ గడ్డ పైన పక్షులు అనేకమైన రకరకాల పక్షులు ఉంటాయి. ఆ పక్షులను చూడడానికి ఎంతోమంది జనాలు వస్తుంటారు. ఇది ఇంకోటి టూరిజం ఉంది, కానీ దీన్ని డెవలపింగ్ చేయడానికి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అధికారులు కానీ, ఉన్నంత రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరూ దీని మీద కొద్దిగా శ్రద్ధను చూపెడితే, ఇంకోటి ఉపాధి హామీ కూడా దీని ద్వారా. 1962లో మంజీరా నదిపై సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల మధ్య మంజీరా బ్యారేజ్ నిర్మించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కడ నుండి నీటిని తరలిస్తుంటారు. చిత్తడి నేల ఇక్కడ ప్రత్యేకం. 29 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతం మొసళ్ల పెంపకానికి, ఎదుగుదలకు అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. 1978లో ఈ ప్రాంతాన్ని మొసళ్ల అభయారణ్యంగా గుర్తించింది. ఇక మంజీరాకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. అభయారణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కనుంది. ప్రస్తుతం మనం మంజీరా అభయారణ్యం వద్ద ఉన్నాం. ఇదే స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఇది మంజీరా సంబంధించి హైదరాబాదు తాగునీటి జలాలు అందించేందుకు ఈ డ్యామ్ను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ డ్యామ్ నుంచి సింగూరు ప్రాజెక్ట్ వరకు 29 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 29 కిలోమీటర్ల దూరాన్ని కూడా 1978లో అప్పటి ప్రభుత్వం దీన్ని అభయారణ్యంగా గుర్తిస్తూ నోటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అభయారణ్యంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మొసళ్ళకు సంబంధించి మొసళ్ళ ప్రత్యుత్పత్తికి కావచ్చు, మొసళ్ళు పెరగడానికి అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా భారీగా మొసళ్లను ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత గణాంకాల ప్రకారం 600 మొసళ్ళ వరకు ఇక్కడ ఈ మంజీరా అభయారణ్యంలో ఉండొచ్చు అనేది అంచనాగా ఉంది. దీంతోపాటుగా ఈ మంజీరా ఈ 29 కిలోమీటర్ల దూరంలో దాదాపు 9 ద్వీపాలు ఉన్నాయి. ఏదైతే ఆ పోలీసు గడ్డ, నిజాంపూర్, కుర్తంగడ్డ, ఇలా 9 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల్లో భారీగా ఉన్న వృక్షాలు ఇతర దేశాల నుంచి వస్తున్న పక్షులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఆ పక్షులన్నీ కూడా ఇక్కడ ఉండడానికి ఉంటుంది. దాదాపు 3 రకాల పక్షులు ఈ మంజీరా అభయారణ్యంలో సేదీరుతున్నాయి. అయితే ఇందులో దాదాపు 117 రకాల జాతులు పక్షులు ఏవైతున్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి వస్తున్నాయి. ఆస్ట్రియా, అలాగే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ నుంచి, జర్మనీ నుంచి కూడా ఇక్కడికి పక్షులు శీతాకాలంలో వచ్చి వేసవి ముగింపు దశలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి చేసుకునేందుకు, ఇక్కడ చెదరేందుకు అనువైన ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో విదేశీ పక్షులు భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ఏకంగా ఈ ద్వీపాలు ఉండడం వల్ల ఏమైందంటే చుట్టూ మొసళ్ళ అభయారణ్యం ఉండడం, నదిలో మొసళ్ళు ఉన్న నేపథ్యంలో వేటగాళ్ళు కూడా అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇవి విదేశీ పక్షులకు కావచ్చు, ఇక్కడ జంతుజాలానికి కానీ కాస్త సురక్షిత ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ దీంతోపాటుగా ఇటు మొసళ్ళు పక్షులతో పాటుగా 14 జాతుల ఉభయచరాలు, 57 జాతుల చేపలు, 32 రకాల సీతాకోక చిలుకలు కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే 25 రకాల ఆకశేరుకాలు, 25 రకాల అర్కినిడ్లు, అలాగే 28 ఒడోనేట్స్, 31 సరీసృపాలు అంటే పాములు, ఇలా ఇక్కడ వివిధ రకాల సంబంధించి వివిధ జీవ వైవిధ్యం ఉన్న నేపథ్యంలో దీన్ని రామ్సైర్, ఏదైతే యునెస్కో వారి రామ్సైర్ ఒప్పందం ప్రకారంగా దీని అంతర్జాతీయ గుర్తింపు రానుంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80 ప్రదేశాలకు మాత్రమే గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో మంజీరా అభయారణ్యం కూడా చేరబోతోంది. మొత్తంగా చూసుకున్నైతే ఇది చిత్తడి నేలలు అంటే జీవ వైవిధ్యం కలిగిన చిత్తడి నేలగా పేరున్న నేపథ్యంలో ఈ ప్రదేశం అంతా కూడా త్వరలో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని టూరిజంగా అంటే గ్రామీణ టూరిజం కేంద్రంగా గుర్తించింది. ఏకో ఫ్రెండ్లీ టూరిజం కూడా ఇక్కడ పెట్టారు. కానీ ఈసారి ఏకంగా అంతర్జాతీయ గుర్తింపు రానుంది. రామ్సాయర్ సైట్గా మంజీరా బ్యారేజ్కి గుర్తింపు రాబోతుంది. మంజీరా అభయారణ్యం అంతా కూడా